జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా, ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక, ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. మొన్నటి దినం మీడియా ద్వారా ప్రజలతో నేను మాట్లాడిన విధానం ప్రకారమే ఈ దినం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమానికి భూమి పూజ చేసి పనిని కూడా ప్రారంభించాం. అమ్మవారిశాల గవిని దగ్గర నుంచి అంటే ఆదర్శ నగర్ ఏదైతే ఉందో, ఎన్టీ రామారావు విగ్రహం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు 4 రోడ్ల వరకు కొత్తగా మనం అమ్మవారిశాల ప్రతిమను ఏవైతే ప్రతిబింబించుకున్నామో అక్కడ ప్రతిష్ఠించుకున్నామో ఆ ప్రతిమను అక్కడి వరకు ఈ వెడల్పు కార్యక్రమం, రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. మొన్న మాట్లాడుకునేది ఇదే, ఇప్పుడు అమలు చేస్తానేది కూడా ఇదే. ఇంకా సంబంధించిన అధికారులు నాకు పూర్తి వివరాలు ఇచ్చిన ప్రకారం ఏంటంటే కదా, ఈ రోడ్డు ప్రస్తుతం ఉండేది 38 అడుగులు ఉంది. 38 అడుగులు ఈ రోడ్డు ఉండాల్సినది 60 అడుగులు. ఇప్పుడు దీన్ని వెడల్పు చేస్తూ ఉండేది 22 అడుగులు పెంచుతున్నాం. ఇటువైపు 11 అడుగులు, అటువైపు 11 అడుగులు పెంచుతున్నాం. అంటే 38 అడుగులు ఉండే రోడ్డు ఈరోజు మరొక 4 రోజులకో, వారానికో, 10 రోజులకో 60 అడుగులు రోడ్డుగా ప్రజలకు ఉపయోగపడుతుంది. రెండు వైపులా కాలువలు వస్తాయి, రెండు వైపులా విస్తీర్ణమైనటువంటి భూభాగంలో రోడ్డు వేస్తారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు సెంటర్ లైటింగ్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాము.
డివైడర్ వేసే ఆలోచనలో ఉండాము, గ్రీనరీ చేసే ఆలోచనలో ఉండాము. ప్రస్తుతానికి పురపాలక సంఘ నిధుల నుండి కౌన్సిల్ యొక్క తీర్మానం జరిగినది 79,81,000 జరిగింది. ఈ 79,81,000 ఇరిగిపెట్టారంటే కదా, ఈ వైరింగ్ చేయడానికి ఏవైతే కాంట్రాక్టర్ మిషనరీ ఉపయోగిస్తున్నాడో వాటికి రెండు వైపులా కాలువలు వేసేదానికి, రెండు వైపులా రోడ్లు వేసేదానికి ఇంతవరకు ఈ 79,81,000. అదేవిధంగా ఈ గవిని దగ్గర నుంచి ఆ 4 రోడ్ల వరకు 32 కరెంటు స్తంభాలు ఉన్నాయి, 5 ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి. రోడ్డుకు మధ్యలో వెడల్పు చేసే కార్యక్రమంలో ఈ 32 కరెంటు స్తంభాలను తొలగించి వెనక్కి వేయాలా, 5 ట్రాన్స్ఫార్మర్స్ను కూడా తీసి వెనక్కి వేయాలా. వీటికి అయ్యే ఖర్చు 20,00,000 రూపాయలు. ఇది కూడా పురపాలక సంఘ నిధుల నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పే చేసినారు. టోటల్గా ఈ వైడింగ్ కార్యక్రమంలో 79,81,000 ఒక 20,00,000 కలిపితే 99,81,000 రూపాయలతో రోడ్డును 22 అడుగులు పెంచి రెండు వైపులా కాలువలు నిర్మించి రెండు వైపులా చివరి వరకు రోడ్డును విస్తీర్ణం చేసి మధ్యలో ఉండే కరెంటు పోల్లను ట్రాన్స్ఫార్మర్ను తొలగించి ప్రజలకు అందించబోతా ఉన్నాం. దీని తర్వాత మళ్ళీ కౌన్సిల్లో ఆమోదం తీసుకొని గవిని దగ్గర నుంచి బైపాస్ రోడ్డు 4 రోడ్ల సెంటర్ వరకు మధ్యలో డివైడర్ను తీసుకొచ్చి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి గ్రీనరీని కూడా డెవలప్ చేస్తాం. దీనికి కావాల్సిన డబ్బు 2 కోట్ల రూపాయలు. ఈ 2 కోట్ల రూపాయలు కూడా కౌన్సిల్ నుంచి ఆమోదం తీసుకొని ఈ రోడ్డును పూర్తిగా ట్రాఫిక్కు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో అందించడమే కాకుండా చూసేదానికి కూడా కనులకు కూడా చాలా అద్భుతంగా మంచి రోడ్డు, ఎక్కడో మనం సిటీలో ప్రయాణం చేస్తూ ఉంటే ఉండే రోడ్డులాగా ఈ రోడ్డును తీర్చిదిద్ది ప్రజలకు అందించబోతా ఉన్నాం. ఇది ప్రొద్దుటూరు పురపాలక సంఘం వారు పాలక మండలి తీసుకునే నిర్ణయం. శాసనసభ్యుడైన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, గౌరవ కోఆప్షన్ మెంబర్లు కలిసి తీసుకున్న అభివృద్ధి కార్యక్రమం. ఇది ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరూ హర్షించడమే కాకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చే 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం 4 నియోజకవర్గ ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళందరూ అభినందిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. 20-30 సంవత్సరాలుగా గత పాలకులు చేయని మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మనసులు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి అభినందిస్తున్నారు. అందరూ సంతోషపడుతున్నారు, ఒక్కరు మాత్రమే కడుపులో ఆవాలు పోసుకుంటున్నారు. ఒకే ఒకరు కడుపులో ఆవాలు పోసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పుకుంటున్న ముక్తియార్ గారు బాధపడుతున్నారు. పీవీసీ బాత్రూమ్ డోర్స్, పీవీసీ ఇంటీరియర్, సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9966260632, ఎస్ జాకీర్ 9642324352. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్లో ఉండాలంటే వెంటనే ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డీటెయిలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు.